తొంభైవ సంవత్సరంలో రాయబడింది. When John was on the Isle of Patmos as a prisoner under the Emperor Domitian, ఆ డొమిటియన్ చక్రవర్తి ఆధ్వర్యంలో జరిగిన యొక్క శ్రమల ఫలితంగా అపోస్తలుడైన యోహాను పాత్మోస్ దీవిలోనికి ఆయన పరవాసిగా పంపబడ్డాడు. He'd been in prison for what, over 20 years. ఆయన దాదాపు 20 సంవత్సరాలు ఆ యొక్క దీవిలో ఆ యొక్క ఖైదీగా ఉన్నాడు. He was in his 80s or possibly approaching his 90th year. ఆయన దాదాపుగా ఆయన తిరిగి విడుదలైన సమయంలో 80వ దశకంలోకి వచ్చాడు. 90లోకి ఆ విధంగా ప్రవేశించే పరిస్థితి. It seemed like he was going to die in prison. ఆయన కొంతమంది ఏమనుకున్నారంటే ఆయన చెరసాలలోనే చనిపోతాడేమో అనుకున్నారు. And it had seemed like that the advance of the kingdom had been permanently stalled by the devil and it would never happen. వారు ఏమనుకున్నారంటే ఈ యొక్క దయ్యము ఈ యొక్క దేవుని రాజ్యాన్ని కకావికలం చేసేసింది, ఇంకా దేవుని రాజ్యానికి ఇదే అంతం, ఇంకా ముందు కొనసాగే పరిస్థితి లేదేమో అని కొంతమంది ఆలోచన చేశారు ఆ కాలంలో. తర్వాత అకస్మాత్తుగా ఆ పోస్టుల యోహానుతో దేవుడు ఆ యొక్క సంపూర్ణమైన వాతావరణాన్ని ఆ పరిస్థితిని మార్చాలని నిర్ణయించుకున్నాడు. నేను ఏమో నమ్ముతున్నానంటే ఈ యొక్క భారతదేశంలో నేను కూడా మనం కూడా అటువంటి పరిస్థితుల్లోనే ఉన్నాము. A time of mighty breakthrough is upon us. మన యొక్క జీవితంలో మన యొక్క పరిచర్యలో గొప్ప విడుదల దేవుడు ఇవ్వబోతు ఉన్నాడు. And I believe with all my heart. నేను నా హృదయ అంతరంగం నుంచి నేను నమ్ముతాను. The next 2 years in India are going to be amazingly significant. అయ్యో వచ్చే 2 సంవత్సరాలు ఎంతో అద్భుతకరమైన పరిచర్య, గొప్ప ఆత్మ విడుదల, శక్తి విడుదల మన ద్వారా జరుగుతుందని నమ్ముతూ ఉన్నారు. మరోసారి చెప్పగలుగుతాడు. So John was inspired by the Spirit to write down the vision, which is now called the Book of Revelation. ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చిన ప్రత్యక్షతను అనుసరించి యోహాను ఆ యొక్క ప్రకటన గ్రంథాన్ని రాశాడు. Then about 2-3 years later, తర్వాత 2-3 సంవత్సరముల తర్వాత, he was inspired to write the new gospel, the Gospel of John, around about AD 95. ఆ తర్వాత ఆయన ఈ యొక్క క్రీస్తు శకము 95వ సంవత్సరంలో ఇప్పుడు మనం చదువుతున్న యోహాను సువార్తను రాశాడు. There were a few grandparents who remembered the good old days, but most of them had gone to glory. ఆది రాసే సమయంలో కేవలం కొద్ది మంది వయసు మళ్ళిన వారు, ఆది సంఘ సభ్యులు ఉన్నారు. చాలా మంది మహిమలోనికి వెళ్ళిపోయారు. ఎవరికి అంతగా తెలవని పరిస్థితి అప్పుడు. Their children had heard them tell the stories but never seen it with their eyes. ఆ పిల్లలకు కేవలం కథలు మాత్రమే చెప్పడం గాని వారి యొక్క ఆ కళ్ళతో ఈ యొక్క దేవుని శక్తిని చూడడం లేదు. తర్వాత 3వ తరం అక్కడ రావడం చూసాము. Of teens and 20s who heard the stories and said, why isn't it like that now? ఆ యొక్క యవన బిడ్డలు 20-25 సంవత్సరాల వారు వాళ్ళు ఏమనుకున్నారంటే, మేము చిన్నప్పటి కథలు వింటూ ఉన్నాము, అది బాగానే ఉన్నాయి, కానీ ఇప్పుడు మా జీవిత కాలంలో మా యొక్క దశకంలో ఎందుకు ఈ విధంగా జరగడం లేదు? And God was getting a whole generation of young adults and late teens who are going to become the powerhouse that changed everything. ఆ తర్వాత దేవుడు ఏం చేశాడంటే ఈ యొక్క యవనస్తులను, ఈ యొక్క యవన దశలో ప్రవేశిస్తున్న యవనస్తులందరినీ కూడా ఒక సిద్ధపాటుగా వాళ్ళని సిద్ధపరుస్తూ వచ్చాడు. The writings of John were smuggled out of the Isle of Patmos, were copied and were now being duplicated around the churches. ఆ యొక్క రాయబడిన గ్రంథం ఏంటంటే ఆ యొక్క పాత్మోస్ నుంచి అది మెల్లగా తెలవని రీతిగా బయటకు తీసుకొని వచ్చి అది మళ్ళా రాస్తూ అందరికి కూడా అది అందరికి కూడా పంచబడడం జరిగింది. A young man called Polycarp is a good example of this. దానికి ప్రత్యక్ష ఉదాహరణ పాలికార్ప్ అనే యవనస్తుడు. He was born in AD 70. ఆయన క్రీస్తు శకము 70వ సంవత్సరంలో జన్మించినాడు. He was 22 years of age when he got hold of a copy of the Book of Revelation and then got hold of a copy of John's Gospel. ఆయన ఈ యొక్క యోహాను సువార్త మరియు ప్రకటన గ్రంథం ఆయన చేతిలోకి వచ్చినప్పుడు ఆయన కేవలం 22 సంవత్సరముల వాడే. And there were a group of young people around the churches waiting
for where what God was going to do and say now. కొంతమంది యవనస్తులు ఆయా సంఘాలలో ఉండి ఏ విధంగా దేవుడు మా ద్వారా కార్యము చేస్తాడు, ఏ విధంగా దేవుడు తిరిగి గొప్ప శక్తితో వస్తాడన్న విషయాన్ని వారు ఎదురు చూస్తూ ఉండినారు. టు ఎవరీబడీ సర్ప్రైజ్, ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురి చేసే రీతిలో Domitian was suddenly murdered and they were John was suddenly released from prison. Domitian ane chakravarti ayaka mana Roma chakravarti hatya cheyabaddadu, dani yokka phalitanga Yohanu vidudala cheyabaddadu. He came back to Ephesus around about 1897-98. ఆ తర్వాత ఆయన ఎఫెసునకు యొక్క క్రీస్తు శకము 89 maybe 96-98 క్రీస్తు శకము 96-98 మధ్యలో ఆయన ఎఫెసు పట్టణానికి వచ్చాడు. And these young people came to gather around him like a group of David's mighty men. ఆ యొక్క దావీదు దావీదు దగ్గర ఉన్న యుద్ధ శూరులాగా ఈ యొక్క యవనస్తులందరూ కూడా యోహాను దగ్గరికి వచ్చి ఆయన దగ్గర గుంపుగా కూడినారు. And as I listen and watch some of these young men that are in the meetings here, I think you're that generation and this is going to happen to you. ఆ ఇక్కడ మీటింగ్ లో కూర్చున్న యవనస్తులకు నేను చెప్తున్నాను, మీరు ఆ తరము వారు కావచ్చు, మీ ద్వారా దేవుడు అటువంటి కార్యాలను చేస్తాడు. So soak yourself in the word and get ready for the day when you're going to move with power. మీరు ఇప్పుడు దేవుని వాక్యంలో మిమ్మల్ని మీరు దాంట్లో మునిగినట్లయితే మీరు మీ యొక్క దినమున మీరు గొప్ప శక్తిని విడుదల చేస్తారు. Particularly study the gospel of John. మరి ముఖ్యంగా యోహాను సువార్తను చదవాలి. Until you know every word and it's become part of you. మీ యొక్క జీవితంలో మీ యొక్క మెదడులో అది ఒక భాగంగా ఉండాలి. Soak yourself in the letter to the Ephesians. ఎఫెసి పత్రికలో మీరు బాగా చదివి మీ జీవితంలో మీ యొక్క జ్ఞాపకములో అది ఒక భాగంగా ఉండాలి. These are the primary books that have got to become absolutely part of you. మీ యొక్క జీవితంలో అది విడదీయరాని భాగముగా ఈ రెండు పుస్తకాలు ఉండాలి. But soak yourself in all the writings of Paul until you know them intimately. మీరు ఒక మన పౌలు రాసిన ఆ యొక్క పత్రికలన్నీ కూడా చదివి మీ జీవితంలో ఒక భాగముగా మారాలి. We're going to see some mighty breakthroughs in these days. ఆ విధంగా చేసినట్లయితే గొప్ప శక్తి విడుదల మనం చూస్తాము. Now what time am I supposed to finish? Yes, you can. Well, tell me time, please. 10 minutes. 10 minutes, okay. Well, I think perhaps I better close on this because I can't begin the next subject properly. Let me just say this. నేను ఇది ముగించాలనుకుంటున్నాను, తర్వాత ఎందుకంటే స్టార్ట్ చేస్తే మళ్ళీ ఇంకో దగ్గర పోవాల్సి వస్తుంది, అందుకని ఇక్కడ ముగించాలనుకుంటున్నాను. దీన్ని నేను ఈ యొక్క సాయంకాలము ఇంకా ఎక్కువగా నేను వివరిస్తాను. ఇంకో విషయం దేవుడు మనకు చెప్పేది ఏంటంటే రిలేషన్షిప్స్ బిట్వీన్ దట్ ప్రెజెంట్ గ్రూప్ ఆఫ్ అపోస్టిల్స్ అండ్ డిసైపుల్స్. ఆ యొక్క అపోస్తలులు ఈ యొక్క శిష్యుల మధ్యలో ఉన్న ఆ యొక్క సహవాస సంబంధాలు. జీసస్ మినిస్టర్డ్ టు పీపుల్ బేసికలీ అట్ 4 లెవెల్స్. యేసు తన ప్రజల ఆ యొక్క తన పరిచర్య చేసే సమయంలో 4 స్థాయిలలో ఆయన పరిచర్య ఉండినది. హీ మినిస్టర్డ్ టు వాస్ట్ మల్టిట్యూడ్స్ and but I had no personal contact with them. చాలా మంది బహు జన సమూహానికి ఆయన పరిచయం చేశాడు, కానీ వారితో ఆయనకు సంబంధము ఉండేది కాదు వ్యక్తిగతంగా. They came to him. ఆయన దగ్గరికి వచ్చారు. He touched them. వారిని ముట్టాడు. Healed their sickness or disease. వారి యొక్క రోగాలను స్వస్థపరిచాడు. They probably had no more contact with him. ఆ తర్వాత వారితో సంబంధం లేదు ఎక్కువ. A smaller group. కొద్ది చిన్న గుంపు డిసైపుల్స్ ఆ శిష్యులుగా ఉన్నారు. ద లార్జెస్ట్ నంబర్ ఎవర్ మెన్షన్డ్ ఇస్ 500 పీపుల్. ఆ యొక్క శిష్యుల యొక్క సంఖ్య అతిపెద్ద సంఖ్య లేఖనంలో చెప్పబడింది ఏంటంటే 500. And there was some kind of Bible school where he came and taught and they listened to his teaching but did not have great personal contact with him. కొంతమంది ఆయన చెప్పే బోధలు విన్నారు, కానీ వారితో ఆయనతో వ్యక్తిగతమైన సంబంధం వారికి లేదు. But then there were a smaller group. ఆ తర్వాత చిన్న గుంపులు కొంతమంది ఉన్నారు. Who were disciples. వారు శిష్యులుగా ఉండినారు. And got beyond the stage of just listening to his teaching and had some contact with Jesus. ఆ వారితో వారు యేసుతో వాళ్ళు కలిసి మాట్లాడుతూ ఉండి కొద్ది వరకు సహవాసం సంబంధం కలిగి ఉన్నారు. And then there were the 12. తర్వాత 12 మంది ఉన్నారు. And quite a lot of the teaching was just confined to the 12 and wasn't publicly proclaimed.
ఈ యొక్క చాలా మట్టుకు యేసు యొక్క బోధనలు ఈ 12 మందికే పరిమితమై ఉన్నవి. చాలా విషయాలు ఆయన 12 మంది శిష్యులతో పంచుకున్నాడు. The final test of their obedience was the instruction to wait in the upper room until they were clothed upon with power. వారికున్న చిట్ట చివరి ఆ యొక్క శిక్షణ మాట ఏంటంటే, ఆ మీరు పరిశుద్ధాత్మ చేత మీరు నింపబడి శక్తి పొందే వరకు మేడ గదిలో మీరు వేచి ఉండాలి. Nobody was banned and stopped from coming. ఆ ఎవ్వరిని కూడా మీరు రావద్దని అక్కడ చెప్పబడలేదు. But only 120 chose to pay that price and were there when the spirit fell. ఆ సమయంలో కేవలం 120 మంది మాత్రమే ఆ వెల చెల్లించడానికి ఆ శక్తిని పొందడానికి సిద్ధపడి ఇష్టపడి ఆ మేడ గదిలోకి వెళ్ళారు. What I'm primarily concerned with for the rest of this conference. ఈ యొక్క మిగతా కాన్ఫరెన్స్ లో వచ్చే సమయంలో నేను ఏమని చెప్పాలనుకుంటున్నానంటే, to deal with that small group who were the apostles plus a few other mighty men and women. ఏ విధంగా ఉంటుందంటే, ఈ యొక్క అపోస్తలులు కొద్ది మంది యొక్క శక్తిగలమైన శక్తిగలమైన సేవకుల విషయంలో వారితో మాట్లాడాలి, పరిచర్య చేయాలి. యేసు వారి విషయంలో చాలా ఆ యొక్క ఆలోచన కలిగి ఉన్నాడు. ఎప్పుడైతే వారు మహిమలోనికి వెళ్ళిపోయాడో, వెళ్ళిపోయిన తర్వాత వారు కాట్లాడుకొని కొట్లాడుకొని ఆ విధంగా విభాగించబడ్డం ఆయనకు ఇష్టం లేదు. Jesus early in his ministry settled the issue that he was almighty God and they better respect him. ఆ మొట్టం ఒక విషయాన్ని మాత్రమే ఆయన తన ప్రారంభ పరిచర్యలో వారికి తెలియజేశాడు. ఏంటంటే, ఆయన సర్వాధికారి, ఆయనకు వాళ్ళు విధేయత చూపించవలసినదే అన్న మాటను అక్కడ ఆయన స్పష్టం చేశాడు. And he took the most troublesome 3 disciples, Peter, James and John. అందరికంటే ఎక్కువగా గొడవ చేసే, ఎక్కువగా తికమక చేసే 3 శిష్యులు పేతురు, యోహాను, యాకోబులను వెంబడబెట్టుకొని took them onto a high mountain alone by themselves. వారిని ముగ్గురిని తీసుకొని ఆ యొక్క కొండ మీదకి వెళ్ళాడు. And there God appeared to them. దేవుడు అక్కడ వారికి ప్రత్యక్షమయ్యాడు. ఆ ముగ్గురికి కూడా said in a terrifying voice. ఎంతో భయంకరమైన స్వరంతో వారితో మాట్లాడినాడు. This is my beloved son. Hear him. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనకు మీరు వినండి. Up to that point of time, అప్పటి వరకు Peter thought he had the right to correct Jesus when he didn't agree with what he was saying. అప్పటి వరకు పేతురు ఏమనుకున్నాడంటే, యేసు ఒకవేళ నా మాట వినకుండా ఏదైనా వేరే ఆలోచన చేస్తే ఆయనకు నేను బుద్ధి చెప్పి గద్దించగల శక్తి, ఆ యొక్క స్థాయి నాకు ఉందని పేతురు అనుకునేవాడు. Peter fell on his knees trembling and wondered if he would survive. ఆ సమయంలో ఎప్పుడైతే తండ్రి అయిన దేవుడి మాట చెప్పాడో, పేతురు గడగడ వణికి బతుకుంటే చాలన్న విధంగా మోకాళ్ళ మీద వంగి ఆయనను ఆరా పూజించడం ప్రారంభించాడు. ఆఫ్టర్ ది ట్రాన్స్ఫర్మేషన్ ఆన్ ది మౌంట్, ఆ యొక్క కొండ మీద రూపాంతరము చెందిన తర్వాత, నో వన్ ఎవర్ డేర్ ఛాలెంజ్ జీసస్ అగైన్. ఆ తర్వాత యేసును ప్రశ్నించడం గాని, ఇదెట్లా అదెట్లా అని అడగడము చెప్పడం గాని ఎన్నడూ చేయలేదు. Now they were having a different discussion. తర్వాత ఇక్కడ వేరే ఆలోచన, వేరే సంభాషణ. We all recognize Jesus is Lord. మాందరికి తెలుసు ప్రభువైన యేసుక్రీస్తు దేవుడు అని మాకు తెలుసు. ఇంకా అది సెటిల్ అయిపోయింది, దాని విషయంలో డిస్కషన్ లేదు. బట్ ఆఫ్టర్ హిమ్, ఆ తర్వాత, విచ్ వన్ ఆఫ్ us is going to become the greatest? ఈ మన మధ్యలో ఒకడు గ్రేటెస్ట్ కావాలా, గొప్పవాడు కావాలా? పీటర్ అండ్ ఆండ్రూ వర్ ఆఫ్ ది బార్ జోనా ఫ్యామిలీ. పీటర్ అండ్ ఆండ్రూ వర్ ఆఫ్ ది బార్ జోనా ఫ్యామిలీ. ఆ యొక్క పేతురు మరియు ఆండ్రూ అనే వాళ్ళు బరియోనా ఆ యొక్క కుటుంబం నుంచి వచ్చిన వారు. జేమ్స్ అండ్ జాన్ వర్ ది బార్ జెబెడీ ఫ్యామిలీ. ఆ యొక్క యోహాను, తర్వాత and even the mother Jacob, yes, even the mother of James and John was trying to manipulate Jesus to make sure her sons sat on his right and left hand in heaven. యోహాను, తర్వాత యాకోబు, బయర్గనోసు కుటుంబానికి చెందిన వారు, ఈ వీరిద్దరి తల్లి కూడా యేసు దగ్గరికి వచ్చి ఆ యొక్క రికమెండేషన్ చేయడం ప్రారంభించింది. నిన్ను నువ్వు తగ్గించుకొని అందరికి సేవ చేయాలి, నేను ఎట్లా చేస్తున్నానని అందరికైనా చెప్పాడు. No less than 7 times it says in scripture. 7 సార్లు లేఖనంలో ఆ మాట ఉన్నది. 7 times. 7 సార్లు. In spite of all what Jesus said,
ఇవన్నీ చెప్పిన తర్వాత they were still arguing among themselves which of them was going to be the greatest. అదంతా అయిన తర్వాత కూడా మనలో గొప్పవాడు ఎవడు, ఎవడు గొప్పవాడు అనే విషయంలో వారికి వాదోపవాదాలు జరగడం అక్కడ ఉన్నది. Now Jesus had to deal with that. ఆ యేసు దాని విషయంలో కూడా ఖచ్చితంగా ఒక క్రమాన్ని తీసుకొని వచ్చాడు. Otherwise there was no way the kingdom was going to survive. ఆ ఈ విధంగా లేకపోయినట్లయితే వీరు సరిగా లేకపోతే దేవుని రాజ్యము ముందుకు కొనసాగదు. And the same is true in each and every one of us. ఆ అదే విధంగా మన యొక్క జీవితములో కూడా మనము క్రమంగా లేనట్లయితే మన ద్వారా దేవుని రాజ్యము ముందుకు కొనసాగదు. If we are pushing and shoving to push what someone down to make ourselves more important, then we will not survive and the kingdom will not survive. ఒకవేళ ఎవర్న తోసేసి నేను ఎవర్న పక్కకి చేసి నేను గొప్ప కావాల నేను పెద్ద కావాలని ఆలోచన చేస్తే దేవుని రాజ్యము ఎప్పుడు కూడా మన ద్వారా ముందుకు కొనసాగదు. Each one of us has got to honor each other as better than ourselves. ఆ మనలో ప్రతి ఒక్కరు కూడా ఇతరులు నాకంటే ఘనులు గొప్పవారని మనం వారిని ఎప్పుడు కూడా వారిని ఘనపరచాలి. We got to love each other to the point where we would rather see our brother prosper than succeed ourselves. మనం ఏ విధంగా మన వారి విషయంలో మనం ప్రేమించి వారిని చూడాలంటే నాకంటే ఎక్కువగా అతను అభివృద్ధి చెందితే మంచిది కదా అన్న ఆలోచనతో మనం కలిగి ఉండాలి. After he was risen from the dead. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు ఆ యొక్క మరణం నుంచి పునరుత్థానం చెందినాడో Jesus took them on a special course of training. ఆ యేసు వారిని ఒక ప్రత్యేకమైన శిక్షణ నుండి వారిని తీసుకొని వెళ్ళాడు. And transformed them. వారిని సంపూర్ణముగా మార్చాడు. Even after he was risen from the dead. ఆయన మరణం నుంచి పునరుత్థానం చెందిన తర్వాత కూడా Before they spent those 10 days in the upper room. వారు 10 దినములు మేడగదిలో ఉన్న సమయంలో they still didn't really like each other. ఆ అక్కడ కూడా వారు ఒకరినొకరు వారు ఇష్టపడలేదు. Peter was so full of his own self-confidence. ఆయి పేతురు అయితే తన యొక్క ఆ యొక్క ధీమాగా ఉన్నాడు తనకున్న ధీమాను బట్టి He said boldly to Jesus, these others may all run away but I'll never deny you. I'll lay my life down for you. ఆ అప్పుడే మనడంటే పేతురు ప్రభువా వీళ్ళందరిని నిన్ను చేసినా కూడా నేను మాత్రము నిన్ను ఎప్పుడు కూడా నిన్ను deny చేయను తిరస్కరించను తెలవదని చెప్పను. Will you says Peter says Jesus will you says Jesus ఆ ఈ విధంగా యేసు ఈ విధంగా ఉంటదా? Peter, before the cock crows 3 times, before the cock crows, you will have denied me 3 times. యేసు ఏమంటాడంటే పేతురు కోడి 3 సార్లు కూయక మునుపే నీవు నన్ను ఎరగవని పొంకుతావు అని పేతురు ముఖం మీద చెప్పాడు. Peter said, I'll never deny you. నేను అసలు ఎప్పుడు అట్లా చెయ్యనే చెయ్యను. I'll lay my life down for you. ఓ కావాలంటే నా ప్రాణాన్ని ఇస్తాను తీసుకో. Now all these others, they may run away. వాళ్ళు పరిగెత్తిపోవచ్చేమో గానీ But I won't run away. నేను మాత్రం అట్లానే ఉంటాను. And then in the Garden of Gethsemane, ఎప్పుడైతే గెత్సెమనే తోటలో the soldiers suddenly appeared. ఎప్పుడైతే ఆ విధంగా వాళ్ళు రోమా సైన్యం కనబడ్డప్పుడు they all fled. వారందరూ పారిపోయారు శిష్యులు ఇంక్లూడింగ్ పీటర్ పేతురు కూడా పారిపోయారు. And when they said you're one of his disciples మీరు నా వీరు శిష్యులు కదా I'm not ఆయన శిష్యుడు కదా అంటే ఆయన పేతురు ఏమనంటే శపించుకుంటూ నేను కాదు అన్నాడు. When he done it 3 times ఇప్పుడు 3 సార్లు ఆ విధంగా బొంకాడు. The cock suddenly crowed. అప్పుడు కోడి కుక్కుకో కో అన్నది. Good. Translated. And Peter went out and wept bitterly. Ah Petru bayataku velli bhayankaranga chaala dukhamto yedchadu biggaraga yedchadu. He thought he was finished. Ane manukunnadu ante inka ayipoyindi naa pani inka inkem led inka. It was the beginning of a new broken Peter that God was going to powerfully use. Ate devudu aithe em annadu ante idi pagili కదిలి అన్ని విరగ్గొట్టబడిన పేతురు ఆయన యొక్క జీవితానికి ఒక నూతన దశ వస్తుందని దేవుడు అనుకున్నాడు. When Peter was went fishing having given up I'm no good I'll never be any good to Jesus. ఆయన అనుకున్నాడు చేసిందంతా చేసినాం మస్తు చాలా అయిపోయింది ఇంకెందుకులే ఇక ఉన్న పాత పని ఏదైతే ఉందో చేపలు పట్టుకోవడానికి వెళ్ళిపోదాము మన పని అయిపోయింది ఏదో అని వెళ్ళిపోయాడు. The risen Christ went to the Sea of Galilee and was there when Peter was came back from his failure as a fisherman. ఐ పునరుత్థానుడైన యేసు ఆ యొక్క గలిలీ సముద్రానికి వెళ్ళి ఆ యొక్క పేతురు కొరకు ఆయన వెళ్ళడం మనం చూస్తూ ఉన్నాం. At first Peter didn't recognize him.
మొట్టమొదటిగా పేతురు ఆయనను గుర్తుపట్టలేదు. He said, did you catch anything? ఆ yes అన్నాడు. ఏమైనా పట్టుకున్నావా? He said, not a thing. ఒక్కటి కూడా దొరకలేదు. He said, well, let your net down again. ఆ తర్వాత